మరి సెషన్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరికి ఈరోజు మాట్లాడినటువంటి కోహోస్ట్ లీడర్స్ మరి పెర్ల్విన్ మరి లీడర్స్ అందరికి కూడా మరి నమస్కారాలు అండి. ప్రతిరోజు ఎంతో ఆతృతగా ఆసక్తిగా శ్రద్ధగా దీక్షగా మరి వచ్చి ఉన్నాం. పెర్ల్విన్ గురించి మనం ఎంతో చక్కగా మాట్లాడుకుంటున్నాం, మరి పెర్ల్విన్ గురించి వింటున్నాం, మనం వేరే సిస్టమ్స్ గురించి మరి వేరే క్రిప్టోస్ గురించి మరి అవసరం లేదు సార్. ఇందాక చాలా చక్కగా చెప్పారు విజయభాస్కర్ సార్, ఎన్నో రకాల క్రిప్టోస్ మనకు అందుబాటులో ఉన్నాయి, అయినా కానీ అన్నీ ఒకేలాగా ఉండవు, మరి ఎన్నో రకాల అన్ని జెవెల్లెస్ ఉన్నా కానీ రకరకాల కళ్యాణ్ జెవెల్లెస్ జయాల్ కస్ ఇవన్నీ రకరకాలు ఉన్నా కానీ మరి ఏదైతే మనం మంచిగా నాణ్యత మరి నమ్మకం ఉంటుందో హాల్ మార్క్ తీసుకొని 986 నంబర్ ఉంటేనే మనం ఏ విధంగా తీసుకొని మరి దాన్ని అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటాము. ఆ విధంగా మనకు ఎంతో సెక్యూరిటీ మనకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి ఈ యొక్క క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీని మనం మరి టీవీసీ మెటాను మనం తీసుకున్నాం, అందులో ఉన్నాం, మనం ఎంతో అదృష్టవంతులం. మనం ఇది మనకు మనం కలిగినటువంటి ఒక భాగ్యము. పెర్ల్విన్ సిస్టమ్ అనేది మనం మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వరము మనకు అని మనం భావించాలి. ఎందుకంటే మరి ఎన్నో సిస్టమ్స్ రకరకాలు మరి ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఆన్లైన్ సిస్టమ్స్ బ్యాంకింగ్ సిస్టమ్స్ మనం అందరం ఎన్నో చూసాము గతంలో, అవన్నీ కూడా రావటము మరి ఎన్నో డిపాజిట్లు మరి తీసుకోవటము అవన్నీ మరి వెళ్ళిపోవటము మరి క్లోజ్ చేసుకోవటము. రీసెంట్ డేస్ లోనే మరి గత సంవత్సరము పోయిన ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల మరి క్రితం కూడా కరోనా అంటే ముందు కూడా కరోనాలో కూడా మరి కొన్ని కొన్ని కోట్ల రూపాయలు మరి కొన్ని సిస్టమ్స్ మరి తీసుకుని అవన్నీ మూత పడిపోవడం మనం చూసాం. కానీ పార్లమెంట్ సిస్టమ్ మరి ఇంత కష్ట సమయాల్లో కూడా అత్యధిక ధనవంతులైనటువంటి ధనిక దేశం అయినటువంటి అమెరికా దేశంలో కూడా ఎన్నో ప్రాణాలు మరి మరి పోయిన సందర్భం మనం చూసాం. కానీ పెర్ల్విన్ సిస్టమ్ మాత్రం ఎవరు కూడా మరి ఎక్కడ మరి చెక్కు చెదరకుండా మరి ఎంత నమ్మకంగా దృఢంగా మనకు అందరికీ కూడా మనందరికీ దృఢ విశ్వాసం మనం అందరికి కలిగించిందో మనకు మనం అందరం కూడా చూసాం. మరి పెర్ల్విన్ సిస్టమ్ ఒక సంవత్సరం ఒక లాక్డౌన్ సమయం తర్వాత కరెక్ట్ గా 12వ తారీఖు 12వ నెల 2021 సంవత్సరం ఇదే రోజు ఈరోజు పోయిన సంవత్సరం ఇదే రోజు మరి ఆటో పూల్ వర్షం కురిసింది. డిసెంబర్ 12వ తారీఖు 2021 సంవత్సరం ఆ రోజు విజయవాడలో మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు 10:11 గంటలకి మరి ఆటో పూల్ వర్షం అన్నది స్టార్ట్ అయింది. మనం అందరం చూసాం సాయంత్రం వరకు మరి అన్ని ర్యాంకుల వరకు ఎక్కువకి మరి ఎందరో ఆటో పూల్ రావటం చూసాం. కరెక్ట్ గా ఇదే దినం పోయిన సంవత్సరం మరి మనం అందరం కూడా మరి పండగ చేసుకున్నాం ఆ రోజు. మరి ఆ పండగకి 1 సంవత్సరం అయిపోయింది. మరి చాలా మంది ఉన్నటి వరకు ఆటో పూల్స్ రావు ఆటో పూల్స్ రావు అని చెప్పిన వాళ్ళు అనుకుంటూ ఆటో పూల్స్ రావాలి ఆటో పూల్స్ రావాలి ఆటో పూల్స్ వస్తే మేము పని చేస్తాం ఆటో పూల్స్ వస్తే అస్సలు ఆగం టీమ్స్ బిల్డ్ చేసుకుంటాం ఎంతో మంది రెడీగా ఉన్నారు అది అని మరి చెప్పడం జరిగింది. మరి సిస్టమ్ ఆటో పూల్స్ అని ఇస్తాము అని చెప్పి ప్రకటించింది కదా, మరి ఇప్పటికైనా కానీ మరి చేసుకోవచ్చు కదా ఎవరైనా కానీ. అలాంటి వాళ్ళు సిస్టమ్ చెప్పింది ఆటో పూల్స్ ఇస్తాము అని వచ్చి ఇచ్చినంత వరకు కాగాల, ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది సిస్టమ్ డిసైడ్ అయిపోయింది ఆటో పూల్స్ ఇస్తామని. అది మనకు భోజనాలు ఉన్నాయి అన్నదానం చేస్తున్నామని చెప్పి అంత బోర్డు పెట్టేశాము వంటలు అన్ని రెడీ అయిపోతున్నాయి కంపల్సరీ వడ్డిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్క నలుగురిని తీసుకురావటాన్ని అంతే అన్నదానానికి అక్కడ అన్నం పెట్టేసరి
పది మంది తీసుకొచ్చి అందరికి వడ్డించడమే. కాబట్టి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఆటో పూల్స్ అన్నీ కంపల్సరీ వస్తాయి ఫ్యూ డేస్ అని చెప్పింది. కాబట్టి దానికి కొన్ని విధి విధానాలు కొంత వర్కౌట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, అవన్నీ చూసుకొని వాళ్ళు మరి టాప్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఏ క్రైటీరియా దీనికి ఎట్లా మరి చేస్తే ఏ విధంగా చేస్తే మనకి మరి లీడర్స్ అందరికి న్యాయం జరుగుతుంది, సీనియర్స్ కు జూనియర్స్ కు ముందున్న వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్ అనేది బాగుంటుంది, మనం ఏ విధంగా మనం మనకు ఎక్కువ లాభం చేకూర్చే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి పూర్తిగా మరి వాళ్ళు కసరత్తు చేయడం జరుగుతుంది. అవన్నీ చేసి ఆ బోర్డు మీటింగ్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మరి మనకు అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి అంతలోపు మనలో ఉత్సాహాన్ని నింపడానికి వాళ్ళు ముందస్తుగానే మనకు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంకా చివరి నిమిషం వరకు ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుంది అని అనేవాళ్ళు, ఒకవేళ ఆటో పూలు వచ్చినా కానీ వాళ్ళు మరి అవి ఎట్లా ఏ విధంగా సేల్ చేసుకోవాలి అవి ఎలా మరి మనం వేరే వాళ్ళకి అమ్ముకోవాలని చూస్తారు తప్ప, తర్వాత వర్క్ చేసుకుందాము అవి ఫార్మింగ్ చేసుకుందాము ఈ సిస్టమ్ గురించి తెలుసుకుందాము ఈ సిస్టమ్ లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత తెలివిగా మనకు మరి ప్రతిరోజు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ రోజు 93-95 మంది ఉన్నారు, ప్రతిరోజు కూడా దాదాపు మరి ఇదే సంఖ్యలో హాజరవుతున్నారు. వీళ్ళంతా కూడా గొప్ప లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు ఇక్కడ ఉన్నవాళ్ళు. మరి వీళ్ళు మరి ఎందుకు ఇక్కడికి వస్తున్నారు తెలుసుకొని ప్రతి ఒక్క సిస్టమ్ గురించి తెలుసుకొని ఏ విధంగా మనం తెలివిగా, కొందరు డబ్బు మరి పుష్కలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు మరి కొంచెం ఏదో కొంత గొప్ప ఉన్నవాళ్ళు ఉంటారు, మరి కొందరు అసలే మరి డబ్బు లేని మరి పేదవాళ్ళు ఉంటారు. అందరూ తమ తమ స్తోమత కొద్దీ వాళ్ళు ఏ విధంగా సిస్టమ్ లో ముందుకు వెళ్ళాలని చెప్పి మరి ఆలోచిస్తూ మరి సిస్టాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ మరి మా ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి లీడర్స్ తపన ఉంది. ఇక్కడ పొద్దున మరి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక తాటిపాములు శంకర్ సార్ గారు నాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను ఎప్పుడు నిద్ర లేచినా కానీ నేను ఫస్ట్ కూడా మరి వారి పెర్లవిన్ సిస్టమ్ గురించి ఆలోచిస్తాను సార్, నేను పెర్లవిన్ గురించే మాట్లాడతాను, పెర్లవిన్ మరి తలుచుకుంటాను, దాన్ని మరి తలుచుకొని మరి డాక్టర్ డేనియల్ జాన్సన్ సార్ నేను మరి ఒక్కసారి సార్ కృతజ్ఞతలు తెలియజేసి నా యొక్క మరి దినచర్యను ప్రారంభిస్తాను. ఆ తర్వాత నేను పెర్లవిన్ మరి ఈరోజు నాకు ఏ విధంగా నా షెడ్యూల్ ఉంది, నేను ఏం చేసుకోవాలి, నా యాక్టివిటీ ఏంటి అన్నది మరి నిర్ణయించుకున్న తర్వాత నేను మరి బయటకు వెళ్ళేటప్పుడు మరి మంచి బట్టలు మరి ప్రొఫెషనల్ గా తయారయ్యి నేను మంచి సూట్ మరి కోటు కా నుంచి కాళ్ళ దగ్గర నుంచి మరి తల వరకు అన్ని కూడా చక్కగా ప్రొఫెషనల్ గా తయారయ్యి బ్యాడ్జ్ పెట్టుకొని పెర్లవిన్ గురించే మరి చెప్పడం చెప్పిందే చెప్పడం వినదే వినడము చెప్పిన వాళ్ళకే చెప్పడము మరి చెప్పగా మరి మనమే అక్కడే అయిపోతాం, అదే పెర్లవిన్ అయిపోతాం మనం. మన నరాలు కూడా మన లబ్డబ్ అనేది ఒక ఏ విధంగా హార్ట్ బీట్ కూడా పెర్లవిన్ అనేది అయిపోతాం. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా నరాన కూడా మనం ఎక్కించుకోవాలి పెర్లవిన్ సిస్టాన్ని. మరి ఈ మనకు ఎందుకంటే గొప్ప అదృష్టం, మనకు చాలా అదృష్టం, ఎందుకంటే మనం గత దాదాపు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆన్లైన్ లో ఏ విధంగా లీడర్స్ చక్కగా మరి మనకు వివరించడం జరుగుతుంది. ఒక్కొక్క కనీసం ఒక 3 నెలలకి ఒక్కొక్క లీడర్ గొప్ప లీడర్ తయారవుతున్నారు, ఒక ప్రతి 3 నెలలకి ఒక గొప్ప లీడర్ కొత్త లీడర్ తయారవుతా ఉన్నారు. మరి ఇక్కడ సిస్టాన్ గురించి చక్కగా చెప్తున్నారు. మొదటి నుంచి చూస్తే మరి సురేష్ బాబు సార్ గారి నుంచి మరి శిల్పలత మేడం గారు, తర్వాత ఇంకా అక్కడ నాగరాజ్ గారు, రాజేష్ గారు, విఠల్ దాస్ గారు సారు, నర్సయ్య పసికంటి సారు, ఇంకా సంతోష్ గారు, ఇంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి
మరి ఎంతో ఎన్నో విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య క్రిప్టో కరెన్సీ మరి వచ్చిన తర్వాత బీబీసీ మేటా శేషు సార్ గారు, మరి సుధాకర్ గారు, శ్రీశైలం సారు, జీడిఆర్ గారు, శంకర్ థాట్ ఫార్ముల సారు, ఎంఎస్ రావు సారు, వీళ్ళంతా కూడా క్రిప్టో కరెన్సీ గురించి మరి చాలా చక్కగా, రత్నరాజు సార్ గారు తెలియదు ఎన్నో విషయాలు మనకు ఎప్పటికప్పుడు ఎవరు అయితే అవసరం ఉందో వాళ్ళ మరి ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించడం జరిగింది. మరి అట్ ద సేమ్ టైం తర్వాత మరి రీసెంట్ మరి డేస్ లో మరి విజయభాస్కర్ సారు ఎంతో చక్కగా మరి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీద సీడ్ ఫండింగ్ గురించి, తర్వాత టోకన్ ఫార్మింగ్ మరి చేస్తే మరి చేయటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు, కలిగేటువంటి లాభాలు వాటి మీద కానివ్వండి. తర్వాత అక్కడ ఏదైనా వచ్చేటువంటి టెక్నికల్ ఎర్రర్స్ ఇష్యూస్ మీద కానివ్వండి, ట్రస్ట్ వాలెట్ సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ఫార్మింగ్ రివార్డ్ కానివ్వండి, మరి రెఫరల్ రివార్డ్స్ సంబంధించినటువంటి విషయాలు వాటిలో, తర్వాత ఇంకా కొత్త కొత్త మరి గొప్ప లీడర్స్ రావల్ శ్యామ్ బాబు సార్ గారు, ఇంకా కొంత పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు మరి మనతో షేర్ చేసుకోవటం కానివ్వండి. ఇవాటి అన్నిటి కూడా ఎప్పటికప్పుడు మరి సారు మరి విజయభాస్కర్ సార్ గారు మనకు చక్కగా ప్రతిరోజు కూడా సారు ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కొక్క లీడరు ఒక్కొక్క విధంగా మనం చెప్తూ ఉంటే మనకు మనం చక్కగా ఒక తల్లి ఏ విధంగా జోలపాట పడితే ఒక బిడ్డ అన్నది శిశువు ఏ విధంగా నిద్రలోకి చేరుకుంటారో ఆ విధంగా ఒక్కొక్క లీడరు మనకు ఒక్కొక్క స్థాయిలో మనకు అన్ని వారొక్క స్టైల్లో చెప్పుకుంటూ మరి విజయభాస్కర్ సార్ గారు ఈ మధ్య ఎంతో చక్కగా మరి వాళ్ళు ఒక గలగల పారేటువంటి ఒక సెలయర్ లాగా నది ఏ విధంగా అయితే స్మూత్ గా వెళ్తుందో పిల్ల కాలువ సౌండ్ చేస్తుంది, మరి పెద్ద నది జీవనది ఒక స్మూత్ గా వెళ్తుంది అన్నమాట. ఆ విధంగా మరి సారు చక్కగా మరి చెప్పడం జరుగుతుంది ఉన్న విషయాలు మరి లైవ్ లో చూపించడం జరుగుతుంది. మరి ఎవరెవరు లీడర్స్ ఎంతెంత మరి మరి రిటైన్ చేసుకుంటున్నారో ఎన్ చేసుకుంటున్నారో అనేది లైవ్ లో షేర్ చేసుకోవటము మరి స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. మార్నింగే మరి లీడర్స్ టెలిగ్రామ్ లో ఆరున్నరకే ఇంతకుముందు 7 నుంచి మరి ఒక అర్ధ గంట మరి ప్రీ ఫోన్మెంట్ మరి ముందస్తుగానే 6:30 నుంచి 7:30 వరకు 8 గంటల వరకు మరి జరుగుతుంది. ఇక్కడ ఎవరికి ఏ అనో మరి సందేహం ఉన్నా కానీ అక్కడికి వచ్చి మాట్లాడవచ్చు, అడగవచ్చు, ఎవరైనా కూడా మరి అక్కడ షేర్ చేసుకోవచ్చు. మరి ఎన్నో అవకాశాలు మనం ఈ యొక్క వేదికలు కోవిడ్ జూమ్ కానివ్వండి, టెలిగ్రామ్ యాప్లు ఇవన్నీ మీటింగ్స్ ఇవన్నీ వీడియో చాట్లు ఉన్నాయి. చాలా మనకి ఇంకా చాలా ఈజీ అయిపోయింది బిజినెస్, కాబట్టి ఈ అవకాశాన్ని మనం చక్కగా మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. ఎందుకంటే అదే టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి నేను కూడా ముగిస్తాను. నేను కూడా ఇప్పుడు నేను కూడా షేర్ చేసుకోవడానికి నాకున్న 4 అకౌంట్లలో మొదటి ఇప్పుడు 4 మాసాలు అవుతుంది మనం ఫార్మింగ్ చేయబట్టి, మొదటి మాసం ఒక్కొక్క బీఎస్సీ రావటము ఒక అంటే 4, మరి 2 మాసంలో 8, 3 మాసంలో 12, ఈ విధంగా ప్రస్తుతం ఒక్కొక్క అకౌంట్ లో 4 బిఎస్జీలు రావడం జరుగుతుంది. ప్రస్తుతం నా అకౌంట్ లో ప్రతి దినము 15 నుంచి 16 బిఎస్జీలు రావడం జరుగుతుంది. నా టార్గెట్ మరి అదే విధంగా నేను వెళ్తూ వెళ్తే 3 నెలలకి 50 బిఎస్జీలు ప్రతి నెల తీసుకోవాలని చెప్పి మరి టార్గెట్ నేను ఎట్లా పెట్టున్నాను, అందరూ కూడా వారు మరి వాళ్ళ పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు చక్కగా మాట్లాడినటువంటి మా మిత్రులకు చాలా చక్కగా మాట్లాడారు. మరి డాలర్ గణేష్ సార్ గారు కూడా చాలా చక్కగా మరి కొన్ని విషయాలు చాలా తెలియజేశారు, వారి యొక్క అనుభవాలు కూడా ప్రతిరోజు అప్పుడప్పుడు షేర్ చేస్తూ మరి స్క్రీన్ షేర్ చేస్తూ కూడా చెప్తే బాగుంటుంది. ఎంఎస్ రావు సార్ గారు ప్రతిరోజు యాక్టివిటీ ఎవ్రీడే యాక్టివిటీని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మనకు అందరికి ఆదర్శం సారు. తర్వాత మరి గణకపాటి శ్రీనివాసరావు సార్ కొత్తగా వచ్చినటువంటి లీడరు, మరి సారు చక్కగా వాళ్ళు మన అందరినీ ఫాలో అప్ చేస్తుంది దూసుకెళ్తున్నారు.
చాలా మంది లీడర్స్ ఇప్పుడు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు చాలా మంది లీడర్స్ ముగ్గురు లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసి స్వచ్ఛందంగా మాట్లాడడం జరిగింది. అదే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడాలని, అందరూ కూడా హ్యాపీగా ఈ సిస్టాన్ని ముందుకెళ్లాలని. కరోనా కోల్ గురించి వస్తుంది, దాని గురించి మరి డిస్కషన్ అవసరం లేదు. మరి వర్క్ అనేది ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. దయచేసి ఆటో పూల్ అన్నారు, ఆటో పూల్ అనౌన్స్ చేసింది కాబట్టి సిస్టమ్, దయచేసి వర్క్ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్ సోమసుందర్ రెడ్డి గారు. సో వండర్ఫుల్, ఈ రోజు మరి చేసిన చక్కగా అయితే సక్సెస్ఫుల్ అయింది. అలాగే ఇంతవరకు షేర్ చేసుకున్న ప్రతి లీడర్ కి, వారందరికీ, అలాగే మన యొక్క కోవిడ్ జూమ్, మరి మన యొక్క యూట్యూబ్ లింక్ ఉన్న వారందరికీ కూడా పేపర్ ధన్యవాదాలు. కాబట్టి అందరు కూడా రండి, మరి మీరు మీ ప్రతి అడ్వాంటేజ్ ని కూడా తీసుకురండి, మన అందరు కూడా నేర్చుకుని అందరు బాగుపడిన ఒక ముఖ్య ఉద్దేశంతో మనం రేపు మరో కొత్త సెషన్ తో ముందుకు రాబోతున్నాము. కాబట్టి టైం లేనందున మరి ఈ సెషన్ ఇంతటితో ముగుస్తుంది. సో థ్యాంక్ యూ పర్లవన్ ఇంటర్నేషనల్ టీమ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ పర్లవన్ టీమ్, థ్యాంక్ యూ ఆల్, అండ్ జై పర్లవన్, అండ్ జై పివిసి మేడం.